మిల్ మేకర్ ని కొంచెం హాట్ వాటర్ లో వేసేసుకుని ఇది గుండి ఇట్లా పిండేసుకుని ఒక వైపు అనేది ఉంచేసాము ఆ తర్వాత ఇదిగో ఒక ఉల్లిపాయ అలాగే రెండు పచ్చి మిరపకాయలు ఒక టమాటా తీసుకుంటున్నాము ఇవన్నీ కూడా ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం పెనం అనేది వేసేసుకుని దీనిలో ఆయిల్ అనేది వేసేసుకుంటామండి పెనం హీట్ చేసుకుని ఇప్పుడు దీనిలో టమాటాలు కూడా వేసేసాము టమాటాలు వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో ఒకేసారి చేసుకుని దానిలో కొంచెం ఉప్పు అలాగే పసుపు అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి చాలా రోజులనే నిల్వ ఉంటుంది ఇంకొకటి దీన్ని కూడా వేసేసుకుని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ఇంకొప్పుడు మనం ఇక్కడ మిల్ మేకర్లో అండి వాటర్ ఉన్నాయి ఆ వాటర్ అనేది ఇలా పిండేసుకుని చక్కగా ఒక వైపు అనేది ఉంచేసుకోవాలి కర్రీ అనేది మనం వెజిటబుల్ పలావులాంటి చేసుకున్నప్పుడు కానీ లేదంటే ఇంట్లో కూరగాయలు కూడా లేనప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు మంచి హై ప్రోటీన్ అనేది ఉంటుంది మిల్ మేకర్లో ఇంకా దీన్ని ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి కూరని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా మిల్ మేకరు హాట్ వాటర్లో పెట్టేసుకుంటూ ఇందుకున్నాం కదా వీటిని వేసేసుకుని ఇలా ఒకసారి తిప్పేసుకోవాలి కొద్దిగా కల్లుపు తీసుకుని వేసుకోవాలండి కల్లుపు అయితే వేసుకొని ట్రై చేయండి కల్లుపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నామండి పసుపు వేసేసుకుని మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం అనేది మీరు టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి స్పైసీనెస్ని బట్టి వేసుకోండి కారం అనేది ఒక రెండు టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకుని మొత్తం కూడా అన్నీ ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట ఈ కర్రీ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది చాలా చాలా తక్కువ టైంలో తీసుకునేది అనమాట ట్రై చేయండి ఇట్లా ఒకసారి అంతా కలిపేసుకోవాలి చివర్లో కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగినట్టు ఇప్పుడు దీనిలోకండి కొంచెం ఎసరు పోసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది తీసుకుని దీనిలో ఇప్పుడు పోసేసుకుంటున్నాం చూడండి ఎసరు పోసేసుకుని ఒక 10 నిమిషాలు అలా కిక్ చేసేసుకుంటే ఇదంతా దగ్గరకు వచ్చేస్తుంది మంచి ఫ్లేవర్ కూడా వచ్చింది ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు సిమ్లో కుక్ చేసుకున్నాక చూస్తారండి మన మిల్ మేకర్ కర్రీ అనేది ఇలా చక్కగా రెడీ అయిపోయింది
ఈ స్టేజ్లో మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో తర్వాత వీడియోలో వెజిటేబుల్ పులావ్ అనేది చేసి చూపిస్తున్నాను, తప్పకుండా అది కూడా వాచ్ చేయండి. థ్యాంక్.